మనసు కారణంబు మరియందు ఉండిన మనసు కారణంబు మరియందు ఉండిన ఇండ్లు అడవి ముక్తినియలేవు మనసు లేనివాడు మందిరముననున్న మనసు లేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమొకటే మనసు లేనివాడు మనసు లేనివాడు మందిరముననున్న కారణముననున్న కార్యమొకటే మనసు లేనివాడు మందిరముననున్న కాననముననున్న కార్యమొకటే 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 వేర్ ఎవర్ యు ఆర్ బీట్ అట్ హోమ్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ ఇట్ ఈస్ ది మైండ్ విచ్ ఇస్ ది కాజ్ అండ్ విచ్ కన్ఫర్స్ లిబరేషన్ A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same. Vidyarthulara. Dear students. Vishyam darpana drushyamana nagare ani dakshinamurti annadu. Ee vishyam antayi kudanu manasane darpanamunandu ఒక పట్టణం వలె కనిపిస్తుండాలి. దక్షిణామూర్తి హెస్ డిక్లర్డ్ దట్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ సీన్ యాజ్ అ సిటీ త్రూ ది ఐ ఆఫ్ ఎ నీడిల్. మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు. వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ అండ్ అకాంప్లిష్ ఆర్ నాట్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష. అంతఃకరణ నిర్మూలము అంతఃకరణ పరిశుద్ధమే మానవునికి ప్రధానమైన పురుషార్థము. ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఫర్ మ్యాన్ ఈజ్ టు ఎలిమినేట్ హిజ్ అంతఃకరణ అండ్ టు ప్యూరిఫై ఇట్. మనోమూలం విధం జగత్. జగత్ అంతయికుడును మనసు చేతనే ఆధారపడి ఉంటుండాలి. ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద మైండ్. విశ్వమునందు జరుగు సుఖ దుఃఖములు కాని పాప పుణ్యములు కాని సత్యాసత్యములు కాని అన్యాయ అక్రమములు కాని అన్నీ కూడాను మనసు నందే జరుగుచున్నవి. వెదర్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సారో సిన్ ఆర్ వర్చ్యూ ట్రూత్ ఆర్ అన్ట్రూత్ ఆల్ దీస్ థింగ్స్ టేక్ ప్లేస్ ఇన్సైడ్ ద మైండ్. అన్నింటికి మనసే కారణం. ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఫోర్ మైండ్ ఈస్ ద కాజ్. మనయేవ మనుష్యానాం కారణం బంధమోచ్యం. బంధమోక్షములకు కూడాను మనసే కారణము. ఫర్ బాండేజ్ ఆర్ లిబరేషన్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్. అయితే ఈ మనసు శుద్ధమైన అద్దం వంటిది. బట్ దెన్ మైండ్ ఈజ్ లైక్ ఎ ప్యూర్ మిర్రర్. కానీ మనసుకు స్వతసిద్ధమైనటువంటి యొక్క శక్తి లేదు. బట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ సెల్ఫ్ ల్యూమినస్ కెపాసిటీ. ఈ మనస్సు ఇంద్రియములను ఆశ్రయించి ఉంటున్నది. ఇట్ ఈస్ టేకింగ్ షెల్టర్ విత్ అండర్ సెన్సెస్. ఇది నేత్రముల ద్వారా చూస్తున్నది. ఇట్ సీస్ త్రూ ద ఐస్. తాను స్వత సిద్ధంగా చూడలేదు. బట్ ఇట్ కెనాట్ సీ బై ఇట్ సెల్ఫ్. కర్ణముల ద్వారా వింటున్నది. ఇట్ కెన్ హియర్ ఓన్లీ త్రూ ఇయర్స్. తాను స్వత సిద్ధంగా వినేటువంటి శక్తి లేదు. బట్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ కెనాట్ హియర్. ఇదే విధముగానే
అన్ని ఇంద్రియముల ద్వారాను ఈ మనస్సు కార్యములు సలుపుతున్నది. ఇన్ దిస్ వే మైండ్ స్టార్ట్స్ ఫంక్షనింగ్ త్రూ ద సెన్సెస్. కనుకనే ఇంద్రియములు చేసినటువంటి యొక్క దోషములన్నీ కూడాను మనస్సు అనే అద్దం పైన చిత్రింపబడుతున్నవి. దట్ ఈస్ ది రీజన్ వై ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ బై ది సెన్సెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద మైండ్. ఈ యొక్క ఇంద్రియములు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తత్వంతో కూడి ఉంటున్నవి. దీస్ సెన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది థాట్ ప్రాసెసెస్. కనుక ఇందులో దోషం ఎవరిది? ఇంద్రియములదా లేక మనస్సుదా? హూజ్ ఫాల్ట్ ఈస్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్? కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు. మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్. ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనసు మాలిన్యమవుతున్నది. ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ. కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి. ఆల్ ది స్క్రిప్చర్స్ దేర్ ఫోర్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ ఫర్ ద మైండ్. మల, విక్షేప, ఆవరణములని మూడు. దోస్ త్రీ ఆర్ మల, విక్షేప అండ్ ఆవరణ. మలమనగా ఏమిటి? వాట్ డూ మీన్ బై మల? మన జీవితంలో తెలిసియో తెలియకనో అనేక విధములైనటువంటి యొక్క దోషములు చేస్తున్నాం. నోయింగ్ ఆర్ అన్నోయింగ్ వీఆర్ కమిటింగ్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ అవర్ లైఫ్. కేవలం ఈ జన్మమునందే కాదు, ఇట్ ఈస్ నాట్ మేర్లీ ఇన్ దిస్ బర్త్, ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషములు మనం ఆచరిస్తూనే వస్తున్నాం. బర్త్ ఆఫ్టర్ బర్త్ ఇన్ మెనీ బర్త్స్ దీస్ మిస్టేక్స్ ఆర్ కమిటెడ్. కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి. ది డిఫెక్ట్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ బై ది మైండ్ ఆర్ ఇంప్రింటెడ్ ఆన్ ద చిత్త బర్త్ ఆఫ్టర్ బర్త్ అక్యుములేటింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. ఈ అద్దము పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు. వెన్ ది డర్ట్ అండ్ డస్ట్ అక్యుములేట్స్ ఆన్ ద మిర్రర్ వీ కెనాట్ గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఇమేజ్ క్లియర్లీ ఇన్ ద మిర్రర్. ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు. దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్. ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజ స్వరూపాన్ని చూడలేకపోతున్నాడు. హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫామ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్. కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి. దేర్ ఫోర్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు క్లీన్స్ దిస్ మిర్రర్ ఫ్రమ్ ద డస్ట్. అయితే ఇది ఏ విధంగా చేయాలి? హౌ కెన్ వీ డూ ఇట్? దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి? వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ డూయింగ్? ఏ మార్గమును అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు? వాట్ పాత్ షుడ్ బి ఫాలోడ్ టు ప్యూరిఫై దిస్ మైండ్? ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు. బై ప్రాపర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ యూ కెన్ క్లీన్స్ అండ్ ప్యూరిఫై ద మైండ్. పాస్ట్ ఈస్ పాస్ట్. గడిచిపోయినది గడిచిపోయినది. పాస్ట్ ఈస్ పాస్ట్. కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నం మనకు పూనుకోవాలి. అట్లీస్ట్ ఇన్ ది ప్రజెంట్ వీ షుడ్ అండర్టేక్ సచ్ యాక్షన్స్ విచ్ విల్ హెల్ప్ అస్ టు క్లీన్స్ అండ్ ప్యూరిఫై ద మైండ్. యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి. స్టూడెంట్స్ హు ఆర్ యూత్ షుడ్ పార్టేక్ ప్యూర్ అండ్ ఫాల్ట్లెస్ ఫుడ్. ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు. అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్ వీ షుడ్ నాట్ పార్టేక్ ఫాల్టీ అండ్ డిఫెక్టివ్ ఫుడ్. బిచ్చం దేహార్థం, వస్త్రం శీతలార్థం. మనకు ఇచ్చినటువంటిది ఆహారము దేహరక్షణకై. ఫుడ్ ఈస్ గివన్ ఫర్ ది ప్రొటెక్షన్ అండ్ సస్టెనెన్స్ ఆఫ్ బాడీ. కానీ దేహమునకు కొన్ని అనారోగ్యములు కలిగించేటువంటి యొక్క ఆహారము ఇది సరి అయిన ఆహారం కాదు. బట్ వీ షుడ్ నాట్ టేక్ సచ్ ఫుడ్
విచ్ కాజెస్ ఎయిల్మెంట్స్ ఫర్ ద బాడీ. దీనినే భగవద్గీత ఎందు పాత్ర శుద్ధి, పాక శుద్ధి, పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు. ద సేమ్ థింగ్ హెస్ బీన్ డిస్క్రైబ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ప్యూరిటీ ఆఫ్ ది వెసల్, ప్యూరిటీ ఆఫ్ కుకింగ్ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది కుక్. ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి? హౌ హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు అక్వైర్ ద థింగ్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ కుకింగ్? ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి. హ్యావ్ యూ అక్వైర్డ్ దీస్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది ప్రాపర్ వే ఆర్ ఇన్ ది ఇంప్రాపర్ వే? ఈనాటి మానవుడు అనారోగ్యములకు కాని అశాంతికి కాని గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం. ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫార్ ది ఎయిల్మెంట్స్ ఆఫ్ మ్యాన్ టుడే ఈజ్ ది ఫుడ్ విచ్ హ్యాస్ అక్వైర్డ్ బై అన్ఫేర్ మీన్స్. మనము సక్రమమైన, ధర్మమైన, న్యాయమైనటువంటి యొక్క రీతిలో మనము ఈ ఆహారాన్ని స్వీకరించటం లేదు, స్వీకరించటం లేదు. వీఆర్ నాట్ అక్వైరింగ్ దీస్ ఫుడ్ ఆర్టికల్స్ బై ఫేర్ మీన్స్, ప్రాపర్ మీన్స్, ఇన్ ఎ జస్టిఫైడ్ వే. తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక, విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములు అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం. వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ ఎ వర్ల్డ్లీ వే ఇన్ ఆర్డర్ టు గెట్ సమ్ బెనిఫిట్స్. కనుక మొట్టమొదట ఈ మలశుద్ధ నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం సేకరించాలి. ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్ వీ షుడ్ పార్టేక్ ప్యూర్ ఫుడ్. అయితే ఇది ఏది అన్యాయము, ఏది న్యాయము అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ. ఆర్డినరీ పీపుల్ మే నాట్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫేర్ అండ్ వాట్ ఈస్ అన్ఫేర్. పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు. Whether the vessel is pure or impure. పదార్థ శుద్ధి అంతకంటే మనకు తెలియదు. అండ్ ది ఫుడ్ ఆర్టికల్స్ ది ప్యూరిటీ ఆఫ్ ఇట్ ఆర్ పాక శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నవో అది మనకు ఏమాత్రము తెలియదు. అండ్ ది ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద కుక్. కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది. If we want to enquire into, to find out the purity in all these three aspects, కనుకని ఆహారము స్వీకరించిన తర్వాత భగవత్ అర్పితము అనేటువంటిది చేసినప్పుడే ఇది పరిశుద్ధం అవుతుంది. That is the reason why, if you can offer food before you partake, the food gets purified. ఎవరికి వారు భగవంతుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుకున్నప్పుడు తనలో నుంచి కూడా ఒక పెద్ద జవాబు వస్తున్నది. When each person puts a question to himself as to where God is, aham vaishyanaro bhutva praninam deham asitah pranapana samayukta pachannanyam chaturvidam aham vaishyanaro bhutva, nenu vaishyana roopamulopala nee yokka ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపు చేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది. ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈస్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా, ఐఎమ్ ఇన్ యువర్ స్టమక్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్ టేకన్ బై యూ. అయితే ఎప్పుడు అతను జీర్ణింప చేస్తున్నాడు? వెన్ డస్ హీ గెట్ దట్? మనం భుజించిన తర్వాతనే ఇతను జీర్ణింప చేస్తున్నాడు. ఓన్లీ ఆఫ్టర్ వి పార్టేక్ ఫుడ్ హీ విల్ బి గెటింగ్ ఇట్ డైజెస్టెడ్. కనుక భగవత్ అర్పితం కాకుండా మనం భుజించటం చేత అనేక మాలిన్యము, అనేక దోషములు, అనేక పాపములు దీనిలో ప్రవేశిస్తున్నాయి. వితౌట్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్ వెన్ వీ పార్టేక్ ఇట్ వీ కమిట్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్, సిన్స్ అండ్ ది రిజల్ట్. కనుకనే బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం, బ్రహ్మార్పితం, ఈ బ్రహ్మార్పణ భావంతో మనం భుజించటం చేత అది ఆహారము కాదు, అది ప్రసాదం అవుతుంది. Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food. It is kanuka andulo undinatundi doshamulu anni kudunu pariharam avutai. All the defects are removed. Tadwara mana yokka manasuku antukunnatundi malinyamu kramakramina kontha parishuddham kagalu. By this method, the impurities on the mirror of our mind can be slowly removed. తిరిగి మనసు అనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది. దెన్ ఓన్లీ ది మిర్రర్ కెన్ బికమ్ ప్యూర్. అయితే ఇది ఒక్క దినముతో, ఒక్క నెలతో,
ఒక్క పర్యాయంతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు. బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు ప్యూరిఫై దట్ ఇన్ ఎ డే, ఇన్ ఎ వీక్, ఇన్ ఎ మంత్. యోహి జ్ఞానం అభ్యాస జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మ ఫల త్యాగ త్యాగ శాంతి అనంతరం. అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసం చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాము. ఎవరీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose. Anaganaga raga matise illu chundu tinaga tinaga vepa tiyanundu sana rapidi cheta sagamayi povunu aapaina variyuchu antyamugalu oka vajramunagaina kudanu vela kavalanukunte aneka rakamulainatundi kotalu koyyali. If a diamond should get an extra value, there is a need for putting it to many cuts. Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryayalu deeni kaanchi parishuddham gavinchali. If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible. Adhe vidhamgane mana yokka manavattam aneetundi yokka manasik tattvanni deeni kudanu samskarimpa cheskovali. In the same way, there is a need for purifying our own mind. Ee vidhanga cheyatam cheta మనసులకు అంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు. బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్. రెండవది విక్షేపము. ద సెకండ్ వన్ ఈస్ విక్షేప. ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు. మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్. కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూ ఉండే ఉంటుంది. When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving. Kanuka ee manasu aneetundi nirantaramu chanchalanga atu itu kadalatam chetane indulo undinatundi pratibimbam kudanu chanchalangane roopondutu undali. When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving. Kanukane arjuna cheppa chanchalam mee manakrishna pramadi balavadrudam. ఈ చంచలమైనటువంటి మనస్తో నేను జీవించలేకపోతున్నాను, ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు. అర్జున ప్రేయర్ టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్. ఇట్ ఈస్ ఫికల్, వేవరింగ్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్. ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం? హౌ కెన్ యూ మేక్ దిస్ అన్స్టడీ మైండ్ ఇన్ టు ఎ స్టడీ వన్? దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును. ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ రమణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం వందనం అర్చనం స్నేహం ఆత్మనివేదనం. ఈ నవవిధ మార్గములు యందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు. వెన్ మ్యాన్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ హిస్ హార్ట్ starts praying and following the 9 types of devotion, starting from listening to atma nivedanam surrender, it would be possible to study the mind. Yuvakulu yandu malinyamainatundi yokka manasunu marinta malinyamainatundi dantone abhiruddhi parustunnaru. But today's youth is making the mind further dirty when there is already dirt accumulated on it. బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా? When a marshy piece, a piece which has collected marshy dirt on it, if you go on mixing with that, you cannot clean it. బురదతో కూడినటువంటి యొక్క వస్తువును పరిశుద్ధమైనటువంటి జలంతో కడగాలి. If any piece is associated with marshy, కానీ ఈనాటి యువకుడి యందు అట్టి పరిజ్ఞానం అనేటువంటిది శూన్యమైంది. But unfortunately, today's youth,
do not have that kind of vidyavidhanamulandu sariyainatundi viveka vidyanamulu lekunda pothunnayi. Today's education is bereft of discrimination and karukune swartha saprayojanamainatundi yokka tattvalu abhivruddhi ayipothunnayi. Selfishness and self-centeredness are growing. Laukika bhautikamainatundi bhoga bhagyamulu nimittamai ee naadu vidyarthi praakulaadutunnadu. Today's student is aspiring for worldly and physical comfort. Vidyarthulu bhavishyattuku taginatundi yokka adhyakshulu. Students will have to preside over bhavi bharatodharakulainatundi vidyarthulu yokka hrudayamulu malinyamga undinappudu bharatadesham paripalana kodanu malinyangane roopondutundi. The hearts of students who are going to be the future citizens are filled with dark. There is no future and hope. Vidyarthulara mee vidya 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 anetundi kevalam potta kooti kosam anetundi vidyalu kaadu. Dear students, when you say education, it should not be for eking out a mere livelihood. Vidya anaga kevalamu jeevita paramavadhi nimittamai yerpadinatundi vidya. Education is meant to show the very goal of life. Jeevanopadhi nimittamai yerpadinatundi kaadane satyanni mottamotta gurtinchali vidyarthulu. In the very first instance, students should recognize that education is not jeevinchadaniki manishiga puttanakkaraledu. For eking a living, one need not be born. Pashupakshi mrugadulu kudanu jeevistune untunnayi. Animals, birds and beasts are also living a life. Itvanti jeevinchadaniki upayogapadetvanti vidyanu manam abhyasinchadam chetha kevalam manam kudanu pashuvuto samanam avutam. If we earn education only for eking a livelihood, we are no better than animals. Jeevitam adarshavantamaina jeevitanga roopondali. Students' life should become a model, an ideal and an example. Kanuka chanchalatvam anetvanti yokka ee manasika tattvanni kramakramina sthirapanchadaniki tagina krushi cheyali. You should make an effort to steady your mind and remove the unsteadiness. Ekagrata, that is concentration. Ee yokka ekagrata manaku labhinchalante deeniki cheyavalsinatundi pani emiti? If you should develop concentration, what is it that you will have to do? Manamu bend the body, mend the senses and the mind. This is the process of attaining in mentality. Bend the body, mend the senses and end the mind is the process. Kanuka manamu dehamunu unchi shraminchi kartavya karmalu aacharinchali. Bend the body and undertake physical task, physical work. Mend the senses manamu mana yokka indriyalanu sariyainatundi sthithilo pettukodaniki taginatundi yokka balamunu manam sampadinchali. We should gather sufficient strength to keep our senses under control. Inka mana manasunu sariyaina adupulo nunchukovali. We have to keep our mind under control. Ee manassu ee dehamu ee indriyamulu mana yokka స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం. ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్ అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్ వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్, అదర్వైజ్ వీ ఆర్ ఓన్లీ స్లేవ్స్. కనుకనే విద్యార్థులను మాస్టర్ 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 అంటారు. దట్ ఈస్ వై మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము తీసుకున్నటువంటి వాడే మాస్టర్. Only that person who controls the senses can be called a master. Ee master stai kontha varaku mitimiri poyin tarvata atanu kevalamu master avutadu. If this stage of master exceeds limits, he gets the stage of master. Tarvata atanu mister avutadu. Then he becomes mister. Kanuka meeru ippudu master sthitilo untunnaru. You are in the stage of master now. Peru master ga pettukoni స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా? ఇఫ్ యు గాట్ ద నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్, ఈజ్ ఇట్ నాట్ విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు. స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్, వీ షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్. విద్యను అర్థించాలి. యూ షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
ఇతర చింతలపైన ఏ మాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు. షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ అనలౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం యందు మనం ఏ మాత్రం కూడా ప్రవేశించకూడదు. షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్. అప్పుడే నీవు విద్యార్థి అవుతావు. దెన్ ఓన్లీ యూ కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్. లేకపోతే నీవు విషయార్థి అవుతావు. అదర్వైజ్ యూ ఆర్ సీకింగ్ విషయాస్. మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యూఆర్ స్టూపిడ్. యూ ఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్. అదర్వైజ్ యు ఆర్ స్టూపిడ్. ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి. డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇన్ రియల్ స్టూడెంట్. ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి. టు గెట్ సచ్ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్. స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి. స్టడీ యువర్ మైండ్. ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం. ఇట్ ఇస్ స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దాట్ కైండ్ ఆఫ్ స్టడీ. లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు. దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూలిపోతుంటున్నది? వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే? కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం. ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్. కానీ హార్ట్ వరకు పోవటం లేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్. హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి అందే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు. వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్. కనుక ఈనాడు విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు. టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్. అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెడమార్గంలో పట్టి ఏదో ఒక మార్గంలో ధనమును సంపాదించి అధికారులను అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం. టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్. Whether it is by fair means or unfair means. Aneka mandi vidyarthulu kodanu videshaniki povatanu kodanu ide moola karanam. This is the reason why most of the students are aspiring to go abroad. Dhanamu, dhanamu, dhanamu. Emiti ee dhanamu? Nijamaina dhanamu mani emiti? Guname nijamaina dhanamu. When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality? Kanuku manaku gunamulainatundi dhanani manam pochinchukovali. We should earn the wealth of character and good qualities. మనం పుట్టి పెరిగినటువంటి ఒక దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి. We should develop faith in our own country where we are born. ఇది నాది మాతృదేశము. This is my motherland. ఇది నా ప్రియ మాతృభాష. This is my mother tongue. ఇది నా మతమంచు ఎదగొట్టి నుడువ నేరిన బతికిన పీనుగోకండి వసదను కలడా. మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంక పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి? If we don't have love for our own nation and love for another country, kanna tallini marchinatundi vyakti pina tallini matram varagunda untada? A person who forgets his own mother, would he not forget his stepmother? Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayaru kaakoddu. For the sake of earning money, we should never convert ourselves into beggars. Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi. If you really want to beg, beg in your own country. Videshalu poyi neevu kevalam విచ్చాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు. వై డు యు గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ బెగ్? ఇట్ ఇస్ బెటర్ టు డై రాదర్ దాన్ డూ దాట్. కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ. అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి. We should have that kind of determination. భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ మాతృభాష అని చెప్పుకుంటూ జననీ జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంక ఎందుకోసం మనం జన్మనిస్తాడు? డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వీ బి బోర్న్ అట్ ఆల్? కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైనటువంటి స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి. వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ. ఏదైనా ఒక ఇంజనీర్ పాస్ అయినాడు, లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్, పాస్పోర్ట్, పాస్పోర్ట్.
The moment weakness. The moment a person gets a MBBS or any degree, immediately he wants to try for a passport to go abroad. Biggers kaadu, beggars. These are all not big people, biggers. But ni talidandru sevan ni chei. Serve your parents. Ni kanna bhoomi yokka seva chei. Serve your mother country. Ni yokka desha pradhalanu ni sariyina reetilo aduko. Serve you the citizens of your own motherland. Ni swarthamu swaprayojana nimittamai ni shakti samarthyamunu upayoga pettukovadu. Do not use all your capacities and capabilities for the sake of your own selfishness. కనుకని ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది. ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ గడియారం పెండుల మాదిరి అటు ఇటు ఆడుతుంటాయి. అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్. కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి. If you really want to develop steadiness of the mind, you must first have a ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చెయ్యాలి. వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్. నా తల్లిదండ్రులు నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడుతున్నారు. హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్. కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము. మై ఎంటైర్ లైఫ్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్. ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు. స్టూడెంట్స్ యూ షుడ్ నెవర్ ఫర్గెట్ వన్ మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్ట్. యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి. Therefore, in the very first instance, వారిని ప్రసన్నులు చేయడానికి యొక్క మీ చదువులు ఎందుకోసం? What is the use of your education if you do not have gratitude for your parents? Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvuru endukosam? If you cannot satisfy your own parents, what is the use of your education? Vruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi nee fashion ga tirugutuntunte nee yokka paapam palavaka inga taggipotam ettavutundi. Giving up old parents in the old age, going abroad and they're enjoying all the physical comforts, vruddulaina talidarulanu daggara untundi meer pratyekanga chuchukovali. When your parents become old, it is your responsibility to serve them. Kartavyam, it is your duty. Kartavyam yogam uchyati, adhe nijamainatundi yogam. That itself is real yoga. Ee vidhamainatundi yokka pavitramaina bhavanni manam abhruthi parichukunnappude మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది. ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ, దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు. యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ సులభమైన మార్గము లోపలనే ఉంటున్నాయి మన వేదాంతమునందు. ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ. ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు. వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, man not merely remains a man, he can attain the stage of madhava. Madhavuduga maratam atundi manavudu manavuduga kudanu maratam ledu, manavudu danavuduga marutunnadu. Let alone manava becoming madhava, but he is not even remaining man as man, he is becoming a demon. Kanuka pavitramaina bhavamla cheta, pavitramaina sadhana cheta, pavitramaina chintala cheta mana yokka chanchalatvanni sthirathanga marchukovachchu. By sacred feelings, sacred thoughts and sacred ideas, we can steady our mind. Prati okkati jeevithamlo anni kadiripoye meghamule, passing clouds. Everything in life is like passing clouds. Okkataina sthiramainatundi ledu, nothing is permanent. Puttina bidda child anukuntam, 10 samvatsaralaku boy ayipothunnadu, mari 30 samvatsaralaku man avutunnadu, 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్, మ్యాన్, గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి. అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎ బాయ్, అవుట్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఎ ఓల్డ్ మ్యాన్. బట్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ రిలేటింగ్ టు ది చేంజెస్ ఇన్ ద బాడీ. అన్ని మార్పు చెందేటువంటివి. ఎవ్రీథింగ్ అండర్ గోస్ చేంజ్. ప్రతి ఒక్కటి మార్పు అని అనుకుంటే దాని వల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు. వన్స్ యూ రియలైజ్ దట్ ఎవ్రీథింగ్ చేంజెస్, there is no need the for worry. There is an interval between two pains. Rendu badhala madhyalone oka sukham chestundi manaku. Pleasure is found only between two pains. Dinine vedantam na sukhar labhyate sukham annindi. Sukham cheta manaku sukham chikkadu, kashtam chetane sukham labhistundi. You can never obtain happiness out of happiness,
ఓన్లీ త్రూ డిఫికల్టీ నీవు 24 అవర్స్ కూడా నువ్వు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు. If you stay in an air conditioned room continuously for 24 hours, you do not know. రెండు గంటలు ఎండలో చుట్టి తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate. కష్టమే పడకుండా సుఖము యొక్క విలువ మనకు అర్థం కాదు. Without undergoing difficulties, you will not really appreciate the value of joy. కర్మణ్యేవ అధికారస్తి. కర్మనే మన యొక్క అధికారము. We have got every right for action. కర్మను చేయాలి. We should perform. కాయమును వంచాలి. We should bend our body. హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి. Purify your heart. కేవలం సోంబేరి పోతులు మాదిరి తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు. It is not proper on the part of man to simply eat and keep quiet by being lazy. Laziness is rust and dust అన్నారు. It is said that laziness is dust and rust. Realization is the best and rest. Realization కనుక మనం రియలైజ్ చేయాలి. నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను మనిషినా పశువునా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి. హూ షుడ్ ఎన్క్వైర్ అస్ హూ యు ఆర్, వెదర్ వి ఆర్ మ్యాన్. అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి. We have to realize ourselves. Religion is meant for realizing, realization. ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క జిరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకును పరిశుద్ధం కాగలదు. వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ బై వేరియస్ యాక్షన్స్ కెన్ బి క్లియర్డ్ బై దిస్ కైండ్ ఆఫ్ ఆవరణము. ఇది ఏమిటి ఈ ఆవరణము? వాట్ డూ యూ మీన్ బై ఆవరణ? అద్దం పైన దట్టమైనటువంటి బట్టను కప్పినప్పుడు అందులో మనం ప్రతిబింబం కనిపిస్తుందా? When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all? ఏ మాత్రమూ కనిపించదు. Certainly not. Nothing. కనుకనే మనము చేత మన యొక్క స్వస్వరూపాన్ని మాలిన్యంగా చూస్తున్నాము. We are seeing our own real image. విక్షేపం చేత చంచలత్వంగా మనం విశ్వసిస్తున్నాము. On account of vichepa, we suffer from unsteadiness. ఈ చంచలత్వం నా నేచర్ అనుకుంటున్నాము. We consider unsteadiness as our very nature itself. నేను హ్యూమన్ బాడీని కనుక దీనికి తగినటువంటి సహజం అనుకుంటున్నాము, సమర్థించుకుంటున్నాము. We go on defending as a human being, all these are natural for us. కానీ ఆవరణం చేత నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము. On account of the impact of ఆవరణ, we feel that we do not have any other thing excepting our body. And మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్. Dear students, whatever we see, whatever we experience, is merely reflection, reaction, resound. But there is one reality. ఆ రియాలిటీని మర్చిపోతున్నాము. బట్ వీఆర్ ఫర్గెటింగ్ దట్ రియాలిటీ. రియాక్షన్ అనుసరిస్తున్నాము. వీఆర్ ఫాలోయింగ్ రిసౌండ్ అని వింటున్నాము. వీఆర్ హియరింగ్ రిఫ్లెక్షన్ చూస్తున్నాము. వీఆర్ సీయింగ్ రిఫ్లెక్షన్. కానీ దానికి ఒకటి ఆధారం అనేటువంటిది ఉండదని కొంతవరకును గుర్తించాలి. But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection. ఇది కవర్ కావటము. ఈ అద్దమును దట్టమైన బట్టతో మూయబడిందంటే ఏ దట్టమైన బట్టం ఇది? If the mirror is covered by a thick cloth, what is that cloth? అది కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యం అనేటువంటి ఈ అరిషద్ వర్గం. That is the 6 enemies of man, starting from desire. ఇవి కొంతవరకు మానవుని యొక్క దేహమునకు సహజములే అయినప్పటికీ, దిస్ మే బి నేచురల్ ఫర్ హ్యూమన్ బాడీ. ధనమదం, విద్యామదం, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వనమదం, తపఃమదం, ఇలాంటి మదములు, అష్టమదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము. దిస్ మిరర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ wealth, education, caste and beauty. ధనం ఎంతవరకు ఉంటుంటుంది? For how long does this wealth last? కదిలిపోతుంది. కాలక్రింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు. ఇట్ ఈస్ హైలీ స్లిపరీ అండ్ ఇట్ ఈస్ ఎ పాసింగ్ క్లౌడ్. మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించుమించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది. Even our beauty, like a flash or a lightning, it disappears. మన విద్యామదము ఏమిటి? విద్య యొక్క మదం. What is the education after all the pride arising out of that? నీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు? How many more people are there who are better educated than you?
కనుక వారిని విచారణ చేస్తే నీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి కంపేర్ టు దెమ్ వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్ ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు ఇఫ్ యు గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్ ఇది కేవలం భ్రాంతి భ్రమ ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్ చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు After having studied all types of education, the stupid person does not know who he really is. Yanta chaduvu chadivi ye neeti unnanu heenuni gunambu manaledu. Whatever education you have acquired, if you are a mean fellow, you do not give up your mean quality. Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam eppudu pondaledu. If you go on reflecting, mere education leads to argumentation. చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువు అనే ఉన్నారు వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూ షుడ్ స్టడీ సచ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ బి కన్ ఫర్ లిబరేషన్ అని యూ చదువులు నేర్చితినంచు గర్వము వహించం రాదు డూ నాట్ బి ప్రౌడ్ దట్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ నీకున్న చదువు ఈ పేట ఏ పాటది వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యకు వినయమే సత్వరూపం Obedience and humility is the vinayam ravali manavuni yendu vidyarthuni yendu and that humility must be found in the student. Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali as there is no humility and obedience this pride is entering into the head of the ee dhanamadamu vidyamadamu yavanamadamu ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of youth. ఈ క్రమమైన మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు. All these qualities are making man forget his real human nature. ధనమెచ్చిన మదమెచ్చును మదమెచ్చిన దుర్గుణంబు మానకయెచ్చును ధనముడిగిన మదముడుగును మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి ఇఫ్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద వెల్త్ ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైడ్ అండ్ దట్ లీడ్స్ టు వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్ ఇఫ్ ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది ఇట్ ఈస్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ కన్సీట్ విచ్ కవర్ ద మిర్రర్ ఆఫ్ అవర్ మైండ్ with this thick cloth kaluku ee dattamaina tundi yokka battanu manam teesi veyalanukunte premanu penchukovali develop love in order to remove this thick cloth ee premane pradhanamaina tundi this love is the most important one adiye pratyaksha paramatma that is the direct love is god live in love manamu ee pavitramaina tundi prema chetane సర్గురును మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును బై సీక్రెట్ లవ్ యు విల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్ ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్ దీనికి ఒక చిన్న ఉదాహరణము హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్ నీవు అనేకత్వంగా భావిస్తున్నావు You think that there is multiplicity. Oka kinda oka candle lamp pettesam. There is a candle kept below. Dani paina aneka randramulanta kotti dani oka patranu moosinam. Anduvalla unnadi oke light ainappatikini aa randramulu dwara bayitiki aneka light undirettu kanipistundadi. There is only one candle light inside the vessel. But passes through the different holes and looks as though దాని పైన దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై ఎ థిక్ క్లాత్ కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్ కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్ ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్ అదే ఏక జ్యోతి అదే ఆత్మజ్యోతి
ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి. దిస్ ఇస్ ద సింగిల్ లైట్, ది ఆత్మిక్ లైట్. దిస్ ఇస్ కవర్డ్ బై ది నైన్, ది బాడీ విచ్ హాస్ గాట్ నైన్ హోల్స్. ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ. దేర్ ఆర్ నో డిఫరెంట్ లైట్స్ అట్ ఆల్. ఒక్క జ్యోతి. దేర్ ఇస్ ఓన్లీ వన్ లైట్. కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి. త్రూ ద హోల్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ యు సీ డిఫరెంట్. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము. ఆన్ దిస్ పర్టికులర్ వన్ యు హావ్ కవర్డ్ విత్ ద థిక్ క్లాత్ ఆఫ్ మైన్నెస్, మమత్వం. నాది అనే మమత్వము, నేను అనే అహంకారము, ఈ రెండు నేసినటువంటి వస్త్రం ఇది. ది టూ క్లాత్స్ ఆర్ ద ఈగో ఆఫ్ హై అండ్ ద పొసెసివ్నెస్ ఆఫ్ మమత్వ మైన్. ఆ రెండింటిని మనము తీసి పారవేస్తే, యు రిమూవ్ ఐ అండ్ మైన్, తద్వారా దేహం యొక్క భ్రాంతిని మనం క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటే, ఇఫ్ వీ కెన్ కంట్రోల్ ది బాడీ ఐడెంటిఫికేషన్, ఏకోహం బహుశ్యాం, ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది. దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్. విద్యార్థులారా, ఈ మనసులకు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది. దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ. అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ? కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు. కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్. అంతఃకరణం అనగా లోపలి ఇంద్రియములు. దట్ మీన్స్ ఇన్నర్. సులభంగా మనం అర్థం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాము. దేర్ ఇస్ నో నీడ్ ఫార్ మిస్టేకింగ్ దట్ టు బి ఎనీథింగ్ గ్రేట్. ఇట్ ఇస్ ఓన్లీ ఇన్నర్. కన్నులు బయట చూస్తున్నాయి. ఐస్ ఆర్ లుకింగ్. చెవులు బయట వింటున్నాయి. ఇయర్స్ ఆర్ హియరింగ్ అవుట్. నోరు బయట మాట్లాడుతుంది. మౌత్ ఈస్. చేతులు బయట పనులు చేస్తున్నాయి. హ్యాండ్స్ ఆర్ పర్ఫార్మింగ్. బయట వాసనే చూస్తుంది. ది నోస్ ఇస్ స్మెల్లింగ్ థింగ్స్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. కానీ వీటికన్నిటికీ కొన్ని రూపములు ఉంటున్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ ఫారమ్స్ ఫర్ దెమ్. మనస్సుకు నో ఫార్మ్, నో రూపం. మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్. బుద్ధికి రూపం లేదు. ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్. చిత్తములకు రూపం లేదు. చిత్తం ఆల్సో డజన్. అహంకారములకు రూపం లేదు. ఈగో డస్ నాట్. ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము. ద రియల్ ఫారమ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్. దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి. దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ డిఫెక్ట్స్ అసోసియేటెడ్ విత్. ఒకటి భ్రాంతి. వన్ ఈస్ భ్రాంతి, ఇల్యూజన్. రెండవది ప్రమాదము. The second one is pramadamu. మూడవది కరణాపాఠన. కరణాపాఠన. కరణాపాఠన ఇస్ ది థర్డ్ వన్. ఇంకా నాలుగవది. ఫోర్త్ వన్ ఇస్ విప్రలిప్స అని నాలుగవది. విప్రలిప్స. విప్రలిప్స. ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తుంటున్నాయి. ఇట్ ఇస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టీయింగ్ ది అంతఃకరణ. మొట్టమొదటిది భ్రాంతి. ద ఫస్ట్ వన్ ఇస్ భ్రాంతి. ఇది భ్రమ. దిస్ ఈస్ ఎన్ ఇల్యూజన్. ఎట్టిది ఈ భ్రమ? వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఈస్ ఇట్? త్రాడును చూచి పామును కోటము, పామును చూచి త్రాడును కోటము. కన్సిడరింగ్ రోప్ యాజ్ ఎ స్నేక్ అండ్ స్నేక్. నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము. బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ అస్ ఇంపర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్. ఈ విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం. ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్. ద సెకండ్ వన్ ప్రమాదము కమ్స్. ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది? ఈ వన్ స్టెప్స్ ఆన్ ఎ స్నేక్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఎ రోప్ వుడ్ ఇట్ నాట్ బి డేంజరస్? ఈనాటి మానవుడందకూడను దేహమే సత్యము అని విశ్వసిస్తున్నాడు. టుడేస్ మ్యాన్ ఈస్ బిలీవింగ్ హిస్ బాడీ యాజ్ ట్రూత్. కాదు కాదు కాదు. సర్టన్లీ నాట్. ఇది కేవలము ఒక నీటి బుడగ వంటిది. బాడీ ఈజ్ ఎ వాటర్ బబుల్. ఎప్పుడో ఎక్కడో ఏ రకంగానో ఇది నిప్పులో పడిపోతుంది. వెన్ వేర్ అండ్ హౌ వి డు నాట్ నో. దిస్ వాటర్ బబుల్ బ్రేక్ కాదు. దిస్ ఇస్ నాట్ ట్రూత్. ఇది కేవలము అస్థపంజరం. దిస్ ఈస్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కానీ పునుగు జవ్వాజీలు పుట్టబోవు. దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్. కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం. కన్సిడరింగ్ సచ్ అన్ ఇంపర్మనెంట్ బాడీ యాజ్ పర్మనెంట్, వీఆర్ నాట్ పుటింగ్ దాట్ టు ప్రాపర్ యూస్. ఒక్కదాన్ని మీరు చక్కగా గుర్తించాలి. స్టూడెంట్స్ రికగ్నైజ్ అండ్ రియలైజ్ వన్ థింగ్, కన్నులు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, అన్ని ఉంటున్నాయి. ఇవే చూస్తున్నాయి, ఇవే వింటున్నాయి, ఇవే చేస్తున్నాయి అనేటువంటి విశ్వాసమే మనకు ఉంటుంటే, మరణించిన తర్వాత సేమ్ ఐస్, సేమ్ ఇయర్స్, సేమ్ నోస్, సేమ్ టంగ్ ఉంటుంది. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు? వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్, దే డోంట్ డూ ఇట్. బాడీనే నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది? ఇఫ్ యూ ఆర్ ది ఐస్, చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు. There is no power which is making the eyes see after death. Deham oka torch light vantidi. The body may be compared to a big torch light. Kannulu bulbs vantivi. Eyes are bulbs. Kevalamu buddhi switch vantidi. Intelligence is switch. Kotta torchi, kotta bulbu switch on lo undi kani light raavatam ledhu. Karanam enti? New bulb, new torch. Switch is on, but you are not getting the light. Why? Cells led akkada. There are no cells inside the torch. Kanuka aa cells lekapotam chetane light manaku raavatam ledhu. As there are no cells inside, you are not getting the light. Kanuka aa cells mana blood cells anta kudanu okkoka divyamaina shakti tho koodinatuvantive. Those cells are our blood cells. Kaani cells unnai. Avi okkokaturi chaala idaipothuntai. మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాయి. దేర్ మే బి సెల్స్ బట్ వితౌట్ దట్ పవర్ ద పవర్ మైట్ హావ్ డిక్లైన్. అది ఇందులో దైవత్వమే. అండ్ దట్ పవర్ ఈస్ డివైన్ పవర్. కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకమైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి. యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్. కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం. డూ నాట్ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ ఫిజికల్ బాడీ యాజ్ ట్రూత్ అండ్ యూఆర్ ఫేసింగ్ ఆల్ దగ్గినటువంటి వారిని నమ్మకుండా నమ్మరానటువంటి వారిని నమ్ముతున్నాం. పీపుల్ ఇన్ హూమ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ యూఆర్ నాట్ హ్యావింగ్, బట్ యూఆర్ బిలీవింగ్ థింగ్స్ ఇన్ విచ్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఫెయిత్. నాది నా వారు అనుకున్నటువంటి వారంతా ఎంతకాలం ఉండగలరు? ఫర్ హౌ లాంగ్ కెన్ యూ హ్యావ్ దోస్ పీపుల్ ఎవరికి యాజ్ యువర్స్? Who is for whom? నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీవారనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే. Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes. As long as they are alive, you will have to take care of them and discharge them. ఎవరెవరి కర్తవ్యం వారికి ఉంటుండాలి? Everyone has his own duty. ఎవరికెవరు కూడాను వచ్చే సమయంలో ఇంత బట్టైనా తేర్. While coming into this world, no one carries with him a piece of cloth. పోయే సమయంలో వారి అడ్రస్ అయినా ఇచ్చి పోరు. While leaving the world, no one leaves even the address to where he is going. ఎవరి సంబంధం? What is the type of relationship that ఐతి ఇలాంటిదాన్ని సత్యం అనుకుంటున్నాము. ఇది సత్యం కాదు, మిథ్యం. But we are thinking this world as truth. It is not truth. ఒక వేదాంతి నా దగ్గరికి వచ్చాడు. One philosopher came to me. స్వామి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరాచార్యులు వారు చెప్పారు కదా. హీ సెడ్, వెల్ శంకరాచార్య హాస్ డిక్లర్డ్ బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ జగత్ ఈజ్ మిథ్యా. ప్రత్యక్షంగా కనిపిస్తుండాలి. వెల్ ఐ హావ్ బీన్ ఏబుల్ టు సీ దిస్ వరల్డ్. ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ వరల్డ్. జాగ్రత్త సుషుప్తులందు జీవిస్తున్నాము. ఇన్ ద వేకింగ్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేట్ ఐఎమ్ లివింగ్. ఇది మిథ్యమని ఎట్లవుతుంది? హౌ కెన్ ఐ కాల్ దిస్ మిథ్యా స్వామి అని ప్రశ్నించాడు. హీ క్వశ్చన్ మీ లైక్ దట్. నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీవు మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను. లెట్ ది వరల్డ్ జడ్జ్ ఫర్ ఇట్ సెల్ఫ్ వెదర్ ఇస్ మిథ్య ఆర్ సత్య.
ట్రై టు ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ట్రూత్ మొట్టమొదటి ఎవనికి వాడు సత్యమా మిథ్యమా అని గుర్తించుకుంటే ప్రపంచం యొక్క విషయం గుర్తించుకున్న వాడు అవుతాడు ఇఫ్ ఈచ్ వన్ కెన్ రియలైజ్ వెదర్ హీస్ ట్రూత్ ఆర్ మిథ్య ది వరల్డ్ విల్ టేక్ ఈనాటి విద్యార్థులు కూడా అంతే టుడే స్టూడెంట్స్ ఆర్ సిమిలర్ తన తత్వం ఏమిటో తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు He is not trying to find out what his reality is. Videshamulu yokka vishayalanta kuda nu vinalani korutaru. He is aspiring to know all about the world. Adeshamulu em jarugutundadi ee deshamulu em jarugutundadi ee desham anni paradeshamulu yokka vishayanni chustunna nee dehamulu em jarugutundadi adi mottamotta nee gurtinchadani prayatnistunnava. You are trying to find out what is happening in this country in that country but are you trying to know what is happening in your own body? బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ విచ్ ఇస్ ఎమినేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్ కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో ట్రై టు ఫైండ్ అవుట్ హూ నిన్ను నీవు చక్కబరచుకో Try to rectify yourself ఆ తర్వాత ఇతరులను చక్కబరచడానికి ప్రయత్నించు Then you can try to mend others. ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం This is the first thing that the student should realize. కనుకనే బ్రహ్మచేత ప్రమాదం సంభవిస్తుండాలి On account of illusion dangers come. ఇంకా మూడవది The third one. కరణపాఠన కరణపాహం కరణపాఠన అనగా ఏంటి కరణము అనగా ఇంద్రియములు కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్ ఇంద్రియ అపాఠన అనగా దౌర్బల్యం అపాన మీన్స్ వీక్నెస్ కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్ ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి దేర్ ఇస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్ ఎయిల్మెంట్ ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి The mind is enjoying all the things through senses. కనుకనే మైండ్ కూడా ఒక రోగిగా మారిపోతుండాలి. Mind also is getting diseased. ఎట్టిది ఈ యొక్క ఇంద్రియములకు ఉండినటువంటి రోగం. What are the types of ailments which these senses have? ఇంద్రియములు ఏనాడు కూడా ఉన్నది ఉండినట్టుగా చూపదు. Senses can never show you the true color of the things which you see. సమయస్ఫూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి. The senses conduct themselves in the context. కాంటెక్స్చువల్లీ చిన్న ఉదాహరణము వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్ అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్ ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు ఈ మధ్యస్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్ కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్ ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో ఏ భాగంలో తగిలిందో రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది The bullock relating to this head of the village died on account of that fight. ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు. The other farmer was rather frightened. ఈ గ్రామ పెద్ద ధనవంతుడు. He is the head of the village. Wealthy person. గొప్ప పేరు కలిగినటువంటి వాడు. He has got a big name. అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది. ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ద హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్ ఈ భయం చేత నర్వస్నెస్ అదే ఒక బలహీనత హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్ బట్ హీ కన్వేడ్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ దాట్ దొరగారు మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు హీ సెడ్ ఓ ల్యాండ్ లార్డ్ యువర్ యానిమల్ హాస్ కిల్డ్ మై యానిమల్ రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు రెడ్డి హర్డ్ దిస్ వెరీ పీస్ఫుల్లీ నాయన తెలివితేటలు కలిగినటువంటి వారు బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు వెల్ చైల్డ్ People who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other. Norli ani jantuvulu pasuvulu. After all, the animals are dumb ones. Vijnana, prajnana, subjnanam ye matram kudanu levu. They do not have any type of intelligence. Pasuvulu okadaniki okati podchukoni champukunte evaremi cheyagalaru.
When the animals fight among themselves and kill, who can be held responsible? ये मात्रमु नी विवेचन कर लिए नहीं ना. दूर लोक साहित्य में अनि दाने श्याम तंगा अतिरिक्त जवाब जेपेड. He satisfied him in a peaceful way, telling, "Well, this is all natural. Don't get excited about it." ये राइट वो चेप्पी रखने पर पाटन गुर्तिंच कुन्नाडो. But this farmer realized the mistake. दरगारु चाला पर पाट चेस्या नेनु. మాయద్దు మీయద్దును చంపింది అన్నాడు. ఓ మాస్టర్, ఐ హావ్ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. వెల్, మై ఎనిమల్ హస్ కిల్డ్ యువర్ ఎనిమల్. రెడ్డి గారు ఉద్రేకం పొంగిపోయింది. హీ వాజ్ ఓవర్ హెల్డ్ విత్ ఎక్సైట్మెంట్. నీ తల పొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందటంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది. అహంకారం నుంచి ఇంక కావాల్సిన మాటలంతా ఆడేసేసి 500 రూపీస్ నీకు జుల్మా అన్నాను. హీ బికేమ్ హైలీ ఎక్సైటెడ్ అండ్ సెడ్, హౌ ఇంపర్టినెంట్ యువర్, హౌ కెన్ యువర్ ఎనిమల్ కింగ్ మై ఎనిమల్ అండ్ ఐఎమ్ లివింగ్ ఎ ఫైన్ ఆఫ్ 500 రూపీస్. తమ ఎద్దు ఇతరుల ఎద్దును పొడిచిందంటే ఇది సహజము అన్నాడు. ఇతర ఎద్దును తన ఎద్దును పొడిచిందంటే ఇది తప్పు అంటున్నాడు. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నుండి పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ చెడ్డ మంచిగా మారిపోతున్నాయి. యూ కెన్ సీ హౌ దీస్ పీపుల్ బిగాన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ అండ్ ది ప్లే ఆఫ్ ది సెన్సెస్, హౌ దే వర్ హెల్ప్ఫుల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ డిఫరెంట్లీ విచ్ హస్ కన్వీనియంట్. ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి. సెన్సెస్ హావ్ దేర్ ఫోర్ ఎన్ ఎయిల్మెంట్. మనకు మలేరియా జ్వరం వచ్చింది. There was malaria fever. దీనికి పూర్వము నీవు ఏ పదార్థం తిండినా కారము కారము, ఉప్పు ఉప్పు, చేదు చేదు, ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా. బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్ ద టేస్ట్ వాజ్ రియలీ అప్రోప్రియేట్ ద వన్ విచ్ యూ టేస్టెడ్. మలేరియా జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి. బట్ ఆఫ్టర్ యూ గాట్ మలేరియా ఫీవర్ ఈవెన్ స్వీట్ లడ్డు వాజ్ బిట్టర్. పదార్థ దోషమా? కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషము. Is it the defect of the object? No, it is the defect of your manchi aarogyanga untunnappudu telupu telupu erupu erupu nalupu nalupuga chustavu. When you are healthy, you see things as they are, red as kani jaundice vachi deeniki vachindante anta pachaga ganipistundi. But once you get jaundice, everything looks yellow. Adhe vidhamgane ee indriyamulaku rogamulato koodinatundi ganuka rogamulato koodinatundi indriyanni anusarinchatam cheta manasu kudunu oka roganga tayaravutundadi. As the senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular karana patham anaga indriyamulu yokka dosham cheta manavattam kunta varaku marugupadipothundadi. కరణాపాకం మీన్స్ అన్ అకౌంట్ ఆఫ్ ది డిఫెక్ట్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ ది సెన్సెస్ మైండ్ అండ్ మ్యాన్ ఆల్సో బిహేవ్స్ ఇన్ ఎ లిప్సా అని. విప్ర లిప్సా ఇస్ విప్ర లిప్సా అనగా కేవలము ఓర్వలేనితనము, అసూయ అని దీనికి అర్థం. విప్ర లిప్సా మీన్స్ జలసి. ఈ అసూయ మానవులకు చాలా చెడ్డ గుణం. Jealousy is a very great weakness for man. Yavaraina unna varen chuste orvaledu itanu. When he sees someone who is better, he can never be happy. Ee vidhanga yavaraina manchintanam chuste emaatram kudunu sahinchukoledu. When he comes across a good person, he can never feel satisfied with it. Ee lokamulo ye rogamunakaina kudunu, ye desamnandaina kudunu ఔషధం ఉండవచ్చునేమో, కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు. దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్, బట్ నాట్ ఫర్ జెలసీ. కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటం, ఇది ఒక చెడ్డ గుణం. నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్ మంచిని చూచి ఆనందించు. వెన్ యూ సీ సమ్వన్ హ్యాపీ, బీ హ్యాపీ. ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు. వెన్ సమ్ పీపుల్ గివ్ యూ జాయ్ ఆర్ హ్యాపీనెస్, యూ షుడ్ ఆల్సో అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు. వై షుడ్ డెవలప్ జెలసీ అగెన్స్ట్ దిస్? నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు. డూ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ. నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు. యూ ఎంజాయ్ ఇఫ్ సమ్వన్ గెట్స్ ఏ హైయర్ మార్క్ దాన్ యూ, యాజ్ యువర్ బ్రదర్ హిమ్సెల్ఫ్ హస్ గాట్ ఇట్. అందరూ నా బ్రదర్సే. Everyone is my brother. Brotherhood of man, fatherhood of God.
ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి. డెవలప్ సచ్ సేక్రెడ్ థాట్స్. ఈనాడు ఈ అసూయ భావం రావడానికి కారణమేమిటి? వాట్ ఈస్ ది రీజన్ ఫార్ డెవలపింగ్ జెలసీ? స్వార్థము, స్వార్థము, సెల్ఫిష్నెస్. ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్ల ఉన్నది? ఇన్ వాట్ ఫారం డస్ సెల్ఫిష్నెస్ ఎగ్జిస్ట్ ఇన్ స్టూడెంట్స్? మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో. యు వాంట్ టు బోర్డ్ ఎ బస్, యు కమ్ అక్రాస్ విమెన్, చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఆన్. దృఢ శరీరం కలిగినటువంటి వాడవు. నీవు కొంచెం ఓపిక పట్టుకుని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయి. ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి. యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యు డోంట్ డూ ఇట్. శక్తిహీనులకు, బాలులకు, స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు. Give an opportunity first for the weaker people, the ladies, the children. Okay, sorry. లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్. If you get a seat, well, it is okay. If you don't get, walk a little distance. ఈ నడచడం వల్ల రెండు విధములైనటువంటి అనుకూలం జరుగుతుందాది, ఆదాయం వస్తుందాది. You get two benefits by this kind of walking a little distance. వాక్ చేయటం వల్ల శరీరం యొక్క కసరత్తు కూడా జరుగుతుంది. By that walking, you get a little physical exercise. నడిచితే ఆ మైల్ దూరం ఛార్జీ కూడా నీలో మిగులుతుంది. And also you save the bus fare for that particular mile which you walk. ఈ విధమైన విశాల భావాన్ని పెంచుకోవాలి. Develop this kind of broad mindedness. Examinations అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటాయి పేపర్స్ లో. After the examinations are over, results are declared. పెద్ద పెద్ద పేజీలు, మూడు నాలుగు పేజీలకంతా వస్తుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్. Lacks of results and numbers are printed in 3 to 4 pages of the newspaper. He kuda tana yokka pass tana number kosam kaachukoni untunnadu. He is concerned only about his number. Aa yokka leka Indian Express o Indian Prabhano inke vidhamainatundi Hindu no edo okati terichustappudu enno numbers kanipistayi. When you open the newspaper, be it Indian Express or Hindu, you see so many numbers. Nijanga aa yokka numbers chusti enta aanandam padali. But when you see so many numbers, how happy you should be. Mandi pass ayipoyinara ani aanandinchavachu. Should be overjoyed with the feeling that so many people have passed. Swartha paranaku ee aanandam raadu. But selfish people will never have joy. Inni lakshana number lo naa number unda, naa number unda ani dani vetrutum pothuntadu. In the midst of so many innumerable numbers, you are looking for your own. Aanandinchu tarvata nee number vetukku, tappu ledu. First you enjoy, then you can search for your own number. Kaani ఏ మాత్రం అంత విశాల భావం రావటం లేదు. బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్. విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయ భావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి. డెస్ట్రాయ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ జెలసీ ఇన్ యూ డియర్ స్టూడెంట్. నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు. యు ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్యూర్. ఇదే వేదము నిన్ను వర్ణిస్తుంది. అది దిస్ ఇస్ సుమంత విశ్వే అమృతస్య పుత్రః, నీవు అమృత పుత్రుడవు నాయన అని వర్ణిస్తుంది. Vedas have declared, well, child, you are the children of immortality. Kanaka neevu vishalamaina bhavanni abhivruddhi parichuko. Develop broad mindedness. Ee indriyamulu yokka chanchalatvanni kontha varaku sareinatuvanti sthitilo pettuko. Reduce the unsteadiness and increase the steadiness of the senses. Tadwara ee manasika shuddhi kudanu yerpadutundi. That will give you purity of mind. Appude trikarana shuddhi kaligina manavuduga tayaravutavu. Then only you will be a man with purity of trikarana, three instruments. Kanuka manasunandunnatundi malinyanni, antakaranaku pattinatundi yokka malinyanni manamu nirmulamu gavinchukovalante satkarmalu, sadbuddhi, sadalochana, satchintana cheta, satkarmala cheta deenni parishuddham chesukovachu. If you want to remove the dirt which has accumulated on your mind and antakarana through good deeds, good thoughts, good words, good action, you can remove that and purify your own. Kalugune neevu cheddanu chudaddu manchini chudu annaru. Do not see cheddanu vinoddu manchini vinu annaru. Do not hear bad things, hear good things only. Ee vidhamainatunti yokka bhavalu manam mottamota abhiruddhi parchukovali. Develop such sacred feelings. Chitta shuddhi ki kavalsinatunti yokka matter okkate untundali. There is only one thing which is important for purity. See no evil, see what is good. Hear no evil, hear what is good. Think no evil, think what is good. Talk no evil, talk what is good.
డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడా లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము. బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ యూ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ విజ్డమ్ అండ్ మేక్ యువర్ లైఫ్ వర్దీ అండ్ హ్యాపీ. కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు. Mind by itself cannot see. Suchedantha indriyulu dwarane chustunda. It can see only through senses. Swata siddhanga maatadaledu. Indriyulu dwarane maatadutundadi. Only through senses it can talk. Kanuka indriyani sarayin reetiga mana unchukunte manasu parishuddhamendigane roopondutundi. Use the senses properly, mind will always be pure. Kanuka yuvakulaina meeru deha shakti, manas shakti, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసు నుండి మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు? ఇన్ దిస్ యూత్ వెన్ యు హావ్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ, ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి. దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగపెట్టుకోవచ్చు. డ్యూరింగ్ రెయినీ సీజన్ యూ హావ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ ద ట్యాంక్ so that you can use it during summer. కనుకనే ఇది మంచి సీజన్ మీకు. దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్. ఈ వయసు లోపలి మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి. ఇన్ దిస్ ఏజ్ అలోన్ యూ హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్. ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్. కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి. Develop love for God. భగవంతుడు సర్వలయందు ఉంటున్నాడు అనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి. హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్. కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. కానీ మర్చేది భక్తుడే. ఇట్ ఇస్ ది డివోటీ హూ ఫర్గెట్స్. గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ goes away from his devotee, but devotee is going from his God. Poyedanta bhagavantude kadankuntaru kani bhagavantudu povatam ledu, bhaktule pothunnaru. Bhagavantudu vechatam ledu, bhaktule vidustunnaru. Ee satyanni meeru gurtinchukolekapothunnaru. Loka vasanala cheta, loka bhrantala cheta, loka vishayala cheta kevalamu varini kattabadatam cheta manavattamu inta bandhimpapadipothuntundadi. Swayed by the worldly objects and sense organs and their temptations, you think that God is leaving. God never leaves a devotee. Devotee only leaves God. God will never forget devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the maya, you think that way. కనుక మీ సత్యాన్ని మీరు గుర్తించుకోండి. Recognize and realize your own truth. అదే నిజమైనటువంటి conscience. That is real conscience. అదే మీ విట్నెస్. And that is the real witness. దానిని తృప్తిపరచుకుంటే జీవితం అంతా తృప్తి అవుతుంది. Satisfy your conscience, your life will be sanctified. విద్యార్థులారా, ఈ 5 దినముల నుంచి శరీరమును, ఇంద్రియములను, మనస్సును గురించి మనం కొంతవరకు తెలుసుకోవటానికి ఉనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది. డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ది మైండ్. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ లైఫ్ బికమ్స్ ఎంజాయబుల్ అండ్ రివీల్స్ ఇట్స్ ఓన్ మిస్టరీస్. బుద్ధిని గురించి మనం గుర్తించాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్. ఇదియే చాలా ప్రధానమైనటువంటిది. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు. ఇఫ్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ ట్యాప్. కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్, ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్. బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్. ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి. వాట్ ఎవర్ వాటర్ యూ ఫిల్ ఇన్ ద ట్యాంక్, the same water flows through the taps. దీనిని పురస్కరించుకునే వేదాంతం యద్భావం తద్భవతి అన్నారు.
దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్. కనుక ఈ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం. The tank, which is such an important thing, we'll discuss and try to know in future. Bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi. Hari bhajan bina sukh shanti nahi. Hari naam bina आनंद नहीं. हरि नाम बिना आनंद नहीं. हरि नाम बिना आनंद नहीं. हरि नाम बिना आनंद नहीं. हरि भजन बिना सुख शांति नहीं. जप जान बिना संयोग नहीं. जप जान बिना जप जान बिना संयोग नहीं. जप जान प्रभु दर्श बिना प्रज्ञान नहीं. दय धर्म बिना सत्कर्म नहीं. दय धर्म बिना सत्कर्म नहीं. भगवान बिना कोई अपना नहीं. हरि नाम बिना परमात्मा नहीं. हरि नाम बिना परमात्मा नहीं. हरि भजन शांति नहीं. सुख शांति नहीं.